మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ థ్యాంక్స్ గివింగ్ హాలిడే తీసుకున్నాయి, కాబట్టి యుఎస్ క్యూస్ మనకు లేవు. బట్ ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఈ మార్నింగ్ సెల్లింగ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి హ్యాంగ్సెంగ్, హాంకాంగ్ ఇండెక్స్ హ్యాంగ్సెంగ్ 486 పాయింట్లు, ఆల్మోస్ట్ 1.7% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఇదే పరిస్థితి అక్రాస్ ఏషియా కనిపిస్తోంది. హాంకాంగ్ సంబంధించి యుఎస్లో ఒక బిల్ పాస్ చేశారు హాంకాంగ్ ప్రొటెస్టర్స్కి అనుకూలంగా. సో దీంతో చైనా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ అసలు కుదురుతుందా లేదా అనే ఒక కన్సర్న్స్ మళ్ళీ వ్యక్తమవుతున్నాయి. ఇదే ఏషియన్ మార్కెట్స్లో వీక్ ట్రేడింగ్ ట్రెండ్కి కారణంగా భావించాలి. అదర్వైజ్ మన మార్కెట్స్ ఇవాళ Q2 GDP డేటా కోసం ఎదురు చూస్తున్నాయి. నవంబర్ సిరీస్ క్లోజ్ చేసుకున్నాం మనం. సో నవంబర్ సిరీస్ వరుసగా థర్డ్ సిరీస్ ప్రాఫిట్స్తో క్లోజ్ అయింది, అండ్ రోల్ ఓవర్స్ కూడా పెరిగాయి డిసెంబర్ సిరీస్కి. మేబీ మార్కెట్స్లో ఏదైతే ఇప్పుడు మనం ఒక బుల్లిష్ ధోరణి చూస్తున్నాం, ఒక పాజిటివ్ సెంటిమెంట్ చూస్తున్నాం, అది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి RIL, ఐసిఐసిఐ బ్యాంక్, SBI ఈ మూడు కౌంటర్స్లో రోల్ ఓవర్స్ భారీగా ఉన్నాయి. సో లార్జ్ రోల్ ఓవర్స్ చూస్తున్నాం మనం. సో నవంబర్ సిరీస్ మరో ప్రత్యేకత కూడా ఉంది. ట్రేడర్స్ మళ్ళీ బ్యాక్ ఇన్ పిక్చర్, అంటే హై బీటా స్టాక్స్లో మళ్ళీ ట్రేడింగ్ యాక్టివ్గా కొనసాగుతుంది. వొడాఫోన్ ఐడియా ఈ సిరీస్లో లాస్ట్ 1 మంత్లో 70% పెరిగింది ఇది. అలాగే మెటల్ స్టాక్స్ లైక్ JSPL, భారతీ టెలి అండ్ ఆల్సో భారతీ ఇన్ఫ్రాటెల్, మ్యాక్స్ ఇండియా, L&T ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా, ఇంకా నేమ్ చాలా చెప్పుకోవచ్చు మన నేమ్స్, ఈక్విటాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్స్, ఇటువంటి కౌంటర్స్ అన్నింటిలో యాక్టివిటీ పెరిగింది, ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరిగాయి. అంటే మనం కొద్దిగా ఇప్పుడిప్పుడు ర్యాలీ బ్రాడెన్ అవుతోంది అని అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ వన్ స్పెషాలిటీ ఆఫ్ నవంబర్ సిరీస్. సో GDP డేటా ఆఫ్కోర్స్ అందరికీ ఎవరికి పెద్దగా ఆశలు లేవు. 4.5% రావచ్చేమో Q2లో GDP గ్రోత్ డేటా అని అనుకుంటున్నాను. అది 4% వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, నెగిటివ్ సైడ్. సో బుల్స్ ప్రస్తుతానికి డామినేట్ చేస్తున్నారు మార్కెట్స్ని. అలాగే NBFCస్ సంబంధించి ఇప్పటిదాకా దాదాపుగా అన్ని సెక్టర్స్ని గవర్నమెంట్ ఎంతో కొంత ఓవర్టేక్ ఇచ్చే చర్యలు చేపట్టింది. ఇప్పుడు NBFCలకు సంబంధించి కూడా టాప్ 25 NBFCలకి లిక్విడిటీ అండ్ ఈ స్ట్రెస్ అసెట్స్ ప్రాబ్లం నుంచి కొంతవరకు NBFCలు బయటకు వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా మనం సెలెక్ట్ NBFCలోనే యాక్షన్ చూసాం, బజాజ్ ఫైనాన్స్ లాంటివి. బట్ ఈ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ NBFCలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ నుంచి మేబీ పార్టిసిపేట్ చేస్తే మార్కెట్స్లో ర్యాలీ మరింతగా బ్రాడెన్ అవుతుందని అనుకోవచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ కార్వీ కష్టాలు కొనసాగుతున్నాయి. సో 95,000 మంది ఇన్వెస్టర్స్కి చెల్లింపులు నిలిపివేసింది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అనే వార్తలు వస్తున్నాయి. సో కార్వీ కష్టాలు అనేవి ఇప్పట్లో తీరే అవకాశాలు కనపట్లేదు. దేశవ్యాప్తంగా 2.44 లాక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారు కార్వీకి. ఇందులో 95,000కి ప్రస్తుతానికి చెల్లింపులు ఆగిపోయాయట. అండ్ మనందరికీ తెలిసిందే, సుమారుగా ఒక 1,100 crores ఇన్వెస్టర్స్ సోమని రియల్టీ గ్రూప్ కంపెనీ అని ఒక రియాలిటీ, కార్వీ రియాలిటీకి మళ్లించారు అన్న వార్తలు మనం గమనించాం. అప్పటి నుంచి నవంబర్ 22 నుంచి కొత్త అకౌంట్లు నిలిపివేయాల్సిందిగా SEBI కార్వీ మీద నిషేధం విధించింది. అండ్ ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి మిత్రులు ఫోన్ చేశారు, మాధవ శాస్త్రి, నిన్నటి నుంచి కార్వీలో షేర్ల కొనుగోళ్ళు, ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్లు డబ్బులు ఉన్నా లేదా ఫ్రెష్గా ఎవరైనా షేర్లు కొనాలన్నా కూడా కార్వీ వాళ్ళకి షేర్లు కొనడం లేదు అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా త్వరలోనే సార్ట్అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత కార్వీ మేనేజ్మెంట్ మీద ఉంది. సో అది పాదసారథి గారు సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేసి ఇన్వెస్టర్ల కష్టాలని కడతీరుస్తారని ఆశిద్దాం. ఇక ఇవాళ మనకి ఫ్రైడే స్పెషల్ పాజిటివ్ సర్ప్రైజ్ అన్నట్లుగా కుటుంబరావు గారు వచ్చారు. సో వెల్కమ్ బ్యాక్ అండి, చాలా కాలం తర్వాత మళ్ళీ షోలో లైవ్లో కూర్చుంటున్నారు. సో ఏమిటి, హౌ డూ యూ టేక్ దీస్ డెవలప్మెంట్స్, ఇప్పుడున్న కార్వీ గొడవలు కావచ్చు లేదా ఇతరత్ర మనం మార్కెట్స్లో చూస్తున్న అంశాలకు సంబంధించినటువంటి కామెంటరీ ఇస్తారు? యాక్చువల్గా కార్వీ ఇష్యూ కొంచెం స్లైట్లీ ఓవర్ బ్లోన్ అని చెప్పేసి అని అంటానండి, ఎందుకంటే ఎగ్జాజరేషన్ ఎక్కువ కనిపిస్తుంది అందులో. జనరల్లీ బ్రోకింగ్ సర్కిల్స్లో ఏంటంటే క్లయింట్స్ మనీ కానీ ఇటు ఏదైతే కనుక ఉందో, క్లయింట్స్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లెడ్జింగ్ కానీ పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఇవన్నీ కూడా అనమాట క్లారిటీ చాలామంది స్మాల్ ఇన్వెస్టర్స్కి తెలియదు. మనం ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు POA ఏదైతే ఇస్తామో మన షేర్స్ ట్రేడింగ్ కోసమని పవర్ ఆఫ్ అటార్నీ ఇవన్నీ కూడా యు ఆర్ గివింగ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు ది బ్రోకర్ అనమాట, ఆ షేర్స్ని వాడటానికి కానీ ఇదంతా కూడా.
కాబట్టి ఆ యూజ్ ఎంతైంది లేదు అని చెప్పేసి అని బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్ నేను సింపుల్ క్యాలిక్యులేషన్ చేశాను. ఎందుకంటే సిన్స్ కార్వీ గ్రూప్ కూడా ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అనమాట. మీకైతే ఏం సంబంధం లేదు కదా? నాకేం సంబంధం లేదండి, నాకేం సంబంధం లేదు. బట్ ఇన్ఫాక్ట్ మా ఇంట్లో అడుగుతున్నారు, ఏంటి కుటుంబరావు గారిదేనా కార్వీ, కే కార్వీలో ఉన్న కే కుటుంబరావు అంటే మీరేనా? లేదు, నాకు సంబంధం లేదు కానీ, బట్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ నోన్ అనమాట. ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం నడుస్తుందో దిస్ ఉండే టెంపరీ ఫేజ్ అండ్ ఇట్ విల్ పాస్ త్రూ అని చెప్పేసి అని అంటాను. ఇందాక నేను చెప్పబోయాను కదా, నెట్ పేఅవుట్ కానీ ఏదైనా సరే డిఫరెన్స్ వచ్చేది నాట్ ఈవెన్ 80 to 90 crores అని చెప్పేసి అని నేను చూశాను. నేను 90 crores కి మరి ఏదైతే కనుక 1100 crores 1200 crores ఎక్స్పార్టీ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్లయింట్స్ షేర్స్ విచ్ హవ్ బీన్ యూజ్డ్ అండ్ అగైన్ క్రెడిటెడ్. నెట్ బ్యాలెన్స్ చెప్పట్లేదు, యూజ్ చేసి చెప్తున్నాడు. ఇదే చూస్తే టాప్ 10 బ్రోకింగ్ హౌసెస్లో ఈ యాక్టివిటీ చేపట్టిన బ్రోకింగ్ హౌస్ ఏదీ లేదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కార్వీ బికేమ్ ది ఫస్ట్ బక్రా, అంతేగాని. ఎందుకంటే రూల్స్ సెప్టెంబర్ 2018 దగ్గర నుంచి రిపీటెడ్గా మార్చారు, హౌ ది క్లయింట్ షేర్స్ హ్యావ్ టు బి హ్యాండిల్డ్ అనేది. రైట్ అప్ టు జూన్ 2019 వరకు కూడా రిపీటెడ్లీ మార్చారు. మేబీ కంప్లైంట్స్ వీక్గా ఉండి కంప్లైంట్స్ ప్రాపర్గా చేయక ఇదని ఇవాళ శాట్లో కూడా అందుకనే ఎనీవే అపీల్ చేశారు కార్వీ. ఐ థింక్ శాట్లో వచ్చే జడ్జ్మెంట్ని బట్టి యాక్చువల్ రియాలిటీ కూడా కాస్త తెలుస్తుందని చెప్పేసి అని అంటాను ఇందులో. బట్ అమౌంట్స్ని వాళ్ళు పే చేయడం అనేది, అమౌంట్స్ పే చేయటం అనేది వాళ్ళ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో 95,000 ఇన్వెస్టర్స్ అనేది కూడా ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అదేంటంటే యాక్చువల్గా ఈ ప్యానిక్లో చాలామంది కార్వీలో డీమ్యాట్ అకౌంట్ ఉన్నారు, డీమ్యాట్ అకౌంట్ షిఫ్ట్ చేసుకోవటం కోసమని షేర్స్ని అనమాట, ఏదైతే మనం డెలివరీ స్లిప్ ఇస్తామనమాట, డీమ్యాట్ స్లిప్ ఇస్తాము, అది లాగిన్ చేసేసి దాదాపు 90,000 అట్లా అనమాట వచ్చారు షిఫ్టింగ్ కోసం అని చెప్పేసి అని అన్నారు. యాజ్ ఆఫ్ నో కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఆన్లైన్ కన్ఫర్మేషన్ కావాలి, ఇన్స్ట్రక్షన్ ఏదైనా సరే కంపల్సరీ, ఎందుకంటే అన్ని ఆధార్ లింక్డ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి కేవైసీలు, కొత్త స్లిప్ ప్రకారమే ఇస్తాము అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి మేబీ ఇట్ విల్ గెట్ డిలేడ్ బై 1 week to 2 weeks or 3 weeks డిపెండింగ్ అపాన్ క్లయింటెల్ కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంతే కానీ దెర్ ఈస్ నథింగ్ టు వరీ అని చెప్పేసి నేను అంటాను. కొంచెం స్లైట్లీ ఇష్యూ ఓవర్ బ్లోన్ ఐ థింక్, మనం ఎక్కువ దీనిపైన డిస్కస్ చేసే కంటే కూడా శాట్ ఇష్యూ జడ్జ్మెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా క్లారిటీ వస్తుంది. బట్ దిస్ ఇస్ అన్ వార్నింగ్ సిగ్నల్ ఫర్ ఇండియన్ బ్రోకింగ్ ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టర్స్ కూడా. ఎందుకంటే వన్స్ ఏదైతే ఈ రెగ్యులేషన్స్ సేబీఈ సీరియస్గా ఇంప్లిమెంట్ ఎవ్రీ బ్రోకింగ్ హౌస్ చేస్తే కనుక ట్రాన్సాక్షన్ కాస్ట్ విల్ డ్రామాటికల్లీ గో. ఇంతకాలం ఏమన్నాం మనం, వరల్డ్లోనే మన ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ, ఈవెన్ యుఎస్లో స్మాల్ ఇన్వెస్టర్ అయితే పార్టిసిపేట్ కాలేడు డైరెక్ట్లో, జపాన్లో పార్టిసిపేట్ కాలేడు. ఎందుకంటే 100 షేర్లు కొనాలన్నా కూడా అక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్ డాలర్స్లోకి వెళ్ళిపోతుంది అంతా అని చెప్పేసి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఓవర్ ఎ పీరియడ్. ఎందుకంటే సేబీ మార్కెట్లో రియల్ ఇండియన్ కాంటెక్స్ట్లో ఏ విధంగా చెయ్యాలి అనేది ఆలోచించకుండా కొన్ని స్టెప్స్ ఏదైతే తీసుకుంటుందో, ఈ స్టెప్స్ కూడా అందులోనే ఈ స్టెప్ కూడా ఒకటి, దే షుడ్ రిఫార్మ్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్, నాట్ ఇన్ ఏ పాయింట్ బ్లాంక్ మేనర్ అనమాట. దాంతో యువర్ కిల్లింగ్ ద ఇండస్ట్రీ కూడా, బ్రోకింగ్ ఇండస్ట్రీ టుమారో అని చెప్పేసి అని అంటాను. క్లయింట్స్కి ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా చాలా పెరుగుతాయి అని చెప్పేసి అని అంటున్నాను. దిస్ ఈస్ నేను రాసి చెప్తానండి, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు గో అప్ బికాస్ ఆఫ్ దీస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ బై 1000%, నాట్ బై 100-200%, బై 1000% విత్ ఇన్ జస్ట్ నెక్స్ట్ 1 to 2 years. దట్ ఈస్ ద డేంజర్. అదే జరిగితే రిటైల్ ఇన్వెస్టర్ దెబ్బతింటాడు, అది బాగా మార్కెట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే బహుశా. ఎందుకంటే ఓన్లీ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ వెళ్తాం, మార్కెట్ లో మనం పుష్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్ రూట్ కి పుష్ చేసాం. ఇప్పుడు ఉన్న సే 1% 1.5% కాస్ట్ ని 10% అయింది అనుకోండి, అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్. ఎందుకంటే మనం ఎస్టీటీ ఉంటుంది, మళ్ళీ అన్ని ట్యాక్స్లు అన్ని కలిపేసి, ఇఫ్ ఇట్ జంప్స్ బై 100-200% ఫస్ట్ చిన్న ట్రేడర్లు ఎలిమినేట్ అయిపోతారు, లార్జ్ ట్రేడర్స్ ఎఫోర్డ్ చేయగలుగుతారు. డెలివరీ బేస్డ్కి అన్లెస్ కొత్త ఇన్సెంటివ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేసి ఇట్లా చేస్తే తప్పితే స్మాల్ ఇన్వెస్టర్ ఎందుకు ఉంటాడండి ఇంకా, ఓన్లీ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ వెళ్తాడు. మ్యూచువల్ ఫండ్లో కూడా మనం ఇక చూస్తున్నాం అనుకున్న రిటర్న్స్ అయితే రావట్లేదు, బట్ హీ విల్ గెట్ స్టక్ విత్ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. ఓకే, సో టెక్నికల్ సంబంధించేటువంటి వ్యూ ఉందో తెలుసుకునే ముందు కాసేపు ప్రకటన.
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో రాజేంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ వీకెండ్ రోజు? అలాగే మనం డిసెంబర్ సిరీస్లో ప్రవేశించాం కాబట్టి మేబీ పొజిషనల్ కాల్స్ లాంటివి ఏమైనా ఇస్తున్నారు? యా, ప్రాబ్లీ మనకి లాస్ట్ 3 మంత్స్ చార్ట్ ప్యాటర్న్ చూస్తాయండి. మంత్ ఆన్ మంత్ చార్ట్ చూస్తే ఏ మంత్ కూడా గ్రీన్ బార్ రాలేదు మనకి. అఫ్ కోర్స్ ఈరోజు మనం క్లోజింగ్ కనుక 12,104 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై అబోవ్ క్లోజ్ అయినట్టు, మేబీ 12,151 వచ్చినప్పటికీ ఇట్స్ ఓన్లీ ఎక్స్టెండింగ్ టాప్గా మనం చూస్తాం. సో ఈరోజు ఫ్రైడే వీక్లీ క్లోజింగ్ అండ్ ఆల్మోస్ట్ మంత్లీ క్లోజింగ్ కూడా, సో రెండు ఈరోజు వచ్చాయి కాబట్టి నా ఉద్దేశంలో 12,104 అబోవే మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక చిన్న సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి మార్కెట్. జనరల్లీ ఏంటంటే ఆల్ టైమ్ హై వెళ్ళినాక ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది. ఫ్రెష్ బయింగ్ అంత అగ్రెసివ్గా రాదు, ఫాలో అప్ బయింగ్ అనేది అంత అగ్రెసివ్గా ఉండదు కాబట్టి సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సైడ్ వేస్ రేంజ్ అనేది మనకి ఇంతకుముందు 11,700 నుంచి 12,200 రేంజ్ కాస్త డెఫినెట్లీ ఇప్పుడు రేంజ్ అనేది 200 పాయింట్స్ అప్ సైడ్ షిఫ్ట్ అయింది, విచ్ ఈస్ 11,926 ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ హయర్ సైడ్ 12,300 దాకా అప్ మూవ్ మనకి చూడవచ్చు ఈ మంత్లో. అండ్ 3 మంత్స్ గ్రీన్ బార్ తర్వాత ఒక మంత్ ప్రాబ్లీ కొద్ది సైడ్ వేస్ బార్ ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో అగ్రెసివ్గా ఒక 400-500 పాయింట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఈ మంత్ కనపట్లేదు. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్స్ పెరిగితే అఫ్కోర్స్ నిఫ్టీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా లేదు ఈ స్టేజ్లో, ఎందుకంటే డౌన్ సైడ్ 200 పాయింట్స్ అండ్ అప్ సైడ్ 300 పాయింట్స్ కాబట్టి. సో సజెషన్ ఏంటంటే డిప్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 3-డే లో ఏదైతే ఉందో 12,006 అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్, అండ్ 11,927 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకో. రేంజ్ అయితే మనకి ఇప్పుడు బేస్ అనేది 11,950 షిఫ్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ అండి, రేంజ్ అనేది షిఫ్ట్ అయింది. ప్రాబ్లీ వర్స్ట్ కేసులో ఇట్ కెన్ కమ్ టు 800 కూడా, విచ్ ఇస్ స్వింగ్ లో. సో ఏంటంటే అబరేషన్స్ ఉండొచ్చు మార్కెట్లో. సో అబరేషన్స్లో 100 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా నథింగ్ టు వరీ. సో డెఫినెట్లీ అప్ మూవ్లోనే మనం ఉన్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే సెక్టర్ అనేది మారినాయి. సో మనం ఆల్ దీస్ డేస్ స్ట్రాంగ్ బాయ్స్ అనుకున్న HDFC, బజాజ్ ఫిన్ ఇవన్నీ కూడా కొద్ది బ్యాక్ సీట్ తీసుకోవడం చూసాం. అండ్ ఇప్పుడు 100-200 పాయింట్స్ అప్ మూవ్లో ఎమర్జ్ అయిన సెక్టర్ ఏదంటే కనుక PSU, ఎస్పెషలీ PSU బ్యాంకింగ్ స్పేస్ అండ్ మెటల్స్. సో ఈ రెండు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఇంకా కూడా PSU బ్యాంక్స్లో మంచి అప్ మూవ్ ఉంటుందని అనుకుంటున్నాం. మేబీ SBI ఆల్ టైమ్ హై వెరీ షార్ట్లీ, మేబీ 1 or 2 మంత్స్లోనే బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 245-355 పెరిగింది కాబట్టి ఓ 20-30 రూపీస్ రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ అమర్నాథ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. మేడం, నా క్వశ్చన్ కుటుంబరావు గారికి టూ స్టాక్స్ గురించి, ఏషియన్ పెయింట్స్ అండ్ పిటి లైటర్. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి అండ్ డెట్ ఫ్రీ కంపెనీస్, సో అసెట్స్ కూడా బాగున్నాయి కాబట్టి స్లోగా ఈ మధ్య ఒక బాగా పడుతున్నాయి. సో ఎందుకు, ఐ మీన్ రీజన్ ఏంటి? ఒకవేళ ఫేవరబుల్ గా ఉంటే స్లోగా ఎక్కడ ఎస్ఐకి మోడల్ పెయింట్స్ అండ్ పిడి లైట్. నో పర్టికులర్ రీజన్ అండి, ఎందుకంటే రెండు పట్టాను కానీ ఇట్స్ ఓన్లీ కరెక్టివ్ మూవ్. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ అవుతుంది, ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు కూడా అనమాట. ఒక్కొక్క సెక్టర్కి ఒక్కో టైం అప్పుడు ఫ్యాన్సీ ఉంటుంది, అదే టైం అప్పుడు ఏదైతే మోర్ లైక్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ కిందే చూడాలి వాళ్ళ పెయింట్స్ కంపెనీస్ కూడా. ఎందుకంటే రియాలిటీ సెక్టర్ పైన డిపెండ్ అవుతాయి. ఎప్పుడైతే హౌసింగ్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటికల్లీ పెయింట్ కంపెనీస్ కూడా బాగా చేస్తాయి, బోత్ బర్జర్ కానీ ఏషియన్ కానీ అండ్ ఈవెన్ పిడి లైట్ కూడా ఎక్కువగా దానికి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ రెండు అక్యుములేట్ చేయండి ఎవ్రీ డిక్లైన్లో గుడ్ బ్రాండ్స్. అండ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఇలాంటి కరెక్టివ్ మోడ్లోనే మీరు ఇన్ ట్రాంచెస్ అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అనమాట అక్యుములేట్ చేస్తే డెఫినెట్లీ మీడియం టర్మ్లో గుడ్ రిటర్న్స్ వస్తాయి. నథింగ్ టు వరీ అబౌట్ బోత్ ద స్టాక్స్. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి నరసింహ. గుడ్ మార్నింగ్ ఆలోచన అండి. మార్నింగ్ అండి. నా దగ్గర అజంతా ఫార్మా ఉన్నాయండి, 20% లాస్ లో ఉన్నాను. అవి లాస్ బుక్ చేసి ICICI బ్యాంక్ తీసుకుంటే ఎలా ఉంటుందండి? కరెక్ట్ షేర్, ఫార్మా షేర్ నుంచి బ్యాంకింగ్ షేర్ దట్టు ICICI బ్యాంక్ మారదాం అనుకుంటున్నారు ఇప్పుడు ఒక్కటండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు లాస్లో ఉండి డైరెక్ట్గా సెక్టారే చేంజ్ చేస్తాను అని అంటే కనుక ICICI బ్యాంక్ కూడా మీరు సెలెక్ట్ చేసిన స్టాక్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 52-వీక్ హైస్ దాదాపు అనమాట. కాబట్టి తిరిగి హైలో ICICI బ్యాంక్ ఎంట్రీ అయ్యే కంటే కూడా అజంతా ఫార్మా యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి. మేజర్ కన్సర్న్స్ అయితే లేవు. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా మీరు చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ బ్లిప్ అండ్ ఫార్మా స్టాక్స్ కూడా స్లోగా తిరిగి ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. ఈవెన్ న్యూస్ బేస్డ్ యాక్టివిటీ కూడా ఫార్మా కంపెనీస్లో ఇప్పుడు పెరుగుతుందన్నమాట. యాజ్ ఆఫ్ నో షిఫ్ట్ అవ్వకుండా హోల్డ్ చేయండి, అట్లీస్ట్ ఫర్ టిల్ జనవరి యూ హోల్డ్ ఆన్ అజంతా ఫార్మా ఓన్లీ. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి వెంకట్ లైన్లో ఉన్నారు.
హలో 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 వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి వెంకట్. నేను రీసెంట్ గా శారదా క్రాప్ కెన్ కొన్నానండి, అరౌండ్ 271. సో అది ఇప్పుడు ప్రస్తుతం 20% లాస్ లో ఉంది. షుడ్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ ఎక్సిట్ అవుతామంటారా అని. సో బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు, నెక్స్ట్ వీకెండ్ వర్క్షాప్ వస్తున్నారా? సో తప్పకుండా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, మన బెంగళూరు మిత్రులందరూ కూడా. శారదా క్రాప్ కం పరిస్థితి అండి. ఐ థింక్ బ్రేక్ డౌన్ చార్ట్ అండి ఇది. ఎప్పుడైతే 255 బ్రీచ్ అయిందో డిసెంబర్ 2018 లో అది. సో ఐ థింక్ ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 208 ఉంది అండ్ నా ఉద్దేశంలో 202 అనేది 2017 లో. సో 2017 లో కూడా ఆల్మోస్ట్ నియర్ టు దట్ ఉన్నాం. 214 నిన్న క్లోజ్ అయింది. సో డెఫినెట్లీ యూఆర్ ఇన్ ద రాంగ్ స్టాక్ అండి. అండ్ లాస్ట్ 10 డేస్లో మనం చూస్తే కనుక 279 నుంచి 204 దాకా రావటం చూసాం. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ అండి. 202 కింద మీరు కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాలి. ఇన్ కేస్ స్టాక్ రీకవర్ అయింది అంటే కనుక 244 వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ 15% ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అక్కడ మీరు ఎగ్జిట్ పాయింట్గా స్వల్ప నష్టాలున్నా బుక్ చేసుకోవాలి. తర్వాత కూడా మరో కాలర్ కూడా బెంగళూరు నుంచే, త్రినాథ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా దగ్గర అవంతి ఫీడ్స్ యావరేజ్ ప్రైస్ 720 అండి, 500 షేర్స్ ఉన్నాయండి. ఓకే, సో ఏంటి అవంతి ఫీడ్స్ హోల్డ్ చేయమంటారా? సఫ్ను కరెక్టివ్ మోడ్లోనే ఉందండి, హోల్డ్ చేయండి. ఎందుకంటే రిజల్ట్స్ అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి అన్నమాట. అయితే రీసెంట్లీ మనం చూసాం కొంచెం డిసార్టనింగ్ అయ్యిట్ ఐటీ రేట్స్ అని చెప్పేసి అని ఇట్లా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఇచ్చేస్తున్నారు. కానీ బట్ ఇఫ్ యూ బ్రాట్ ఎట్ 720 జస్ట్ హోల్డ్ అండి, డోంట్ యావరేజ్ యాస్ ఆఫ్ నో. క్లోజర్ టు దట్ లెవెల్స్ రాగానే ఎగ్జిట్ అవచ్చు. వన్ థింగ్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టాక్కి అయిపోయినాయి అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇట్ విల్ గివ్ ఓన్లీ స్టేబుల్ రిటర్న్స్, కానీ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ అయితే ఇక్కడ నుంచి స్టాక్ ఇవ్వదు అని చెప్పేసి అన్నాను. సో ఒకటి మల్టీబ్యాగర్ స్టాక్ అయితే ఇక్కడ నుంచి ఇక అటువంటి రిటర్న్స్ మాత్రం రావు. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, గన్నవరం నుంచి. హలో, హలో, అడగండి. ఏమన్నా మీకు ఏమన్నా పేఅవుట్లు ఏమైనా రావాల్సినవి ఉన్నాయా వాళ్ళ దగ్గర నుంచి? డీమ్యాట్ అకౌంట్ లో షేర్లు ఉన్నాయి. సో ట్రేడింగ్ కి అలౌ చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు? మీరు ఏమైనా షేర్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు అమ్మితే డబ్బులు రావాలి, అమ్మితే డబ్బులు రావు కాబట్టి ఏం చేయమంటారు? లేదా అమ్మితే కూడా డబ్బులు వస్తే ఏంటి రావని భయపడాల్సిన అవసరం లేదండి. వన్ థింగ్, డీమ్యాట్లో ఉన్న స్టాక్స్ గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఒక పాయింట్ మిస్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే బ్యాక్ఎండ్లో ఎవరు ఉంటారండి? ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ ఉంటాయి. కాబట్టి యువర్ స్టాక్స్ ఆర్ సెక్యూర్డ్ అనమాట, ఇది డీమ్యాట్ అకౌంట్లో. కాబట్టి దాని గురించి భయపడద్దు. యాక్చువల్ సేబీ ఆర్డర్ కూడా ఏంటంటే కొత్త అకౌంట్స్ తీసుకోవద్దు అన్నారు డీమ్యాట్కి అనమాట, అందుకని చెప్పేసి. అంతేగాని ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ని ఏదో క్లోజ్ చేయమని కానీ లేకపోతే ఇచ్చేయమని కాదు ఆర్డరు. కంగారు పడాల్సిన అవసరం లేదండి, ఈ స్టామ్ కొన్ని రోజుల్లో అయిపోతుంది. సో మనం పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్తున్నాము, అయినా ఎందుకు వచ్చిన రిస్క్ రా బాబు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే మాత్రం మేబీ వేరే అకౌంట్కి మీరు మీ షేర్లని ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఇక ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎల్ఎన్విఎస్ మూర్తి మెయిల్ పంపించారు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీ పెండింగ్ ఉందంటున్నారు కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్ని రికమెండ్ చేయమంటున్నారు. ఒక ఫండ్ కాదండి, అట్లీస్ట్ ఒక రెండు మేబీ మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టు నేమ్ ఫ్యూ, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఈ రెండు చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది ఈ రెండింటికి సంబంధించి. అలాగే మేబీ ఇంకొకటి కూడా కావాలనుకుంటే ఎల్ఎన్టీలో ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్, ఇది కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. వీటిలో మీరు స్ప్రెడ్ చేసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్స్ని. సిటీ యూనియన్ బ్యాంక్ సతీష్ బాబు అడుగుతున్నారు, ఎలా ఉంటుంది ఇది కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ అండి, ఓన్లీ థింగ్ డిప్స్ కోసం వెయిట్ చేస్తే కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఈ స్టాక్ కూడా 4 మంత్స్ బ్యాక్ మనం చూస్తే కనుక 219 నుంచి ఆల్మోస్ట్ 181 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో స్టీపర్ కరెక్షన్స్ వస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. సో నాట్ టు మిస్ అవుట్, ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్ ఈ స్టేజ్ నుంచి. 220 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 220 అండ్ 201, 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని సియూబి కొనుక్కోవచ్చు. ఐషర్ షేర్స్ ఉన్నాయట, 15,500 కొన్నవి వెంకట రమణ దగ్గర, 70,000 ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు. 10 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా లేక ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు? పార్షియల్గా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్పేసి అని అంటారండి. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్ కాదని అన్ను, బట్ కంపెనీ కూడా కొంచెం బిజినెస్ ప్లాన్స్ మారుస్తా, 500cc వెహికల్స్ నుంచి లోవర్కి రావటం, కాస్త బిజినెస్ ప్లాన్స్ చేంజ్ చేస్తుంది కాబట్టి ఓవరాల్గా ఆటోమొబైల్స్లో వర్స్ట్ ఇంకా అవ్వలేదు అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్లీ
పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఇస్ అడ్వైజబుల్. వాసిరెడ్డి సాంబశివ ప్రసాద్ అడుగుతున్నారు, ఎల్ఎండబ్ల్యూ ఈ షేర్ 52-వీక్ లో దగ్గర ఉంది, ఇప్పుడు ఈ రేషియోలు అన్ని చూస్తే డెట్ ఫ్రీ కంపెనీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది, తీసుకోవచ్చా ఇక్కడ? స్ట్రాంగ్ పేరెంట్ ఉన్న కంపెనీ అండి, బట్ ఏంటంటే బిజినెస్ ఏదైతే చేంజెస్ అవుతూ ఉన్నాయో, ఇండస్ట్రీ చేంజెస్ అవుతూ ఉన్నాయో, దానికి అనుగుణంగా చేంజ్ కాలా. దాంతో కంపెనీ ఏంటంటే ట్రెడిషనల్ టెక్స్టైల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మిగిలిపోయింది, అసెట్ బేస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నన్ను అడిగితే కనుక అడ్వైస్ చేయనండి, షిఫ్ట్ ఫ్రమ్ ఇట్ అని చెప్పేసి అంటాను. ఫ్రెష్ బయింగ్ అక్కర్లేదు. చాలా వరకు ఏంటంటే మోడర్న్ టెక్స్టైల్ మెషినరీ ఏదైనా కొందామంటే కూడా డైరెక్ట్ ఇంపోర్ట్స్ చేస్తున్నారు. అప్పటికిప్పటికీ ఏదైతే కనుక ఇండస్ట్రీలో చేంజెస్ వచ్చినాయో, కొత్త టైప్ ఆఫ్ మెషినరీస్ అనమాట, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి కంపెనీ హాస్ బికమ్ ఎన్ ఓల్డ్ ఏజ్ కంపెనీ అని చెప్పేసి అని అంటాను. రైట్. మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అట, ఇది ఐపీఓలో అలర్ట్ అయ్యాట, శరత్ చంద్ర, ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? 51లో అలర్ట్ అయ్యాయట, ఇప్పుడు కూడా అదే ప్రైస్ దగ్గర మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ట్రాక్ చేయట్లేదండి, మేబీ ఎస్ఎంఈ సెగ్మెంట్లో అది ఇదైనట్టు ఉందండి ఇష్యూ, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ఇష్యూ అని అనుకో, అంటే ఇది జనరల్ సెగ్మెంట్లో కాదనుకుంటున్నది. ఓకే. శృతి చంద్ కర్ణాటక బ్యాంక్ తీసుకున్నారట 153 రూపాయల్లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా వేరే బ్యాంక్కి షిఫ్ట్ కావచ్చా? ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. కర్ణాటక బ్యాంక్ అది అండర్ పర్ఫార్మింగ్ ఉంది, సో నా ఉద్దేశంలో లాస్ట్ 1 మంత్ నుంచి ఒక అప్ మూవ్ వచ్చినప్పటికీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఎగ్జిబిట్ చేయట్లేదు స్టాక్. సో నా ఉద్దేశంలో కొద్ది ర్యాలీస్లో మేబీ ఇది 76 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 85-90 వచ్చే ఛాన్స్ ఉందండి. సో అది వచ్చినప్పుడు ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ మైట్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ కర్ణాటక నా ఉద్దేశం. న్యూ ఏజ్ బ్యాంక్స్ షిఫ్ట్ అయిపోండి, మేబీ లైక్ బంధన్ బ్యాంక్, లేకపోతే ఆర్బిఎల్ బ్యాంక్, వీటిలో చాలా యాక్టివ్ ట్రేడింగ్ జరుగుతుంది, అండ్ చామ్ కూడా కనిపిస్తుంది, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి నేమ్స్ అన్నీ కూడా, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్. సో ఇలాంటి బ్యాంక్స్ వైపు మీరు షిఫ్ట్ కావడం మంచిది. తర్వాత హిమాద్రి గురించి అడుగుతున్నారు మాధవి, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 50% లాస్లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా? వీక్గా ఉందండి స్టాక్ అనమాట, డెఫినెట్లీ అలాంగ్ విత్ లాస్ట్ 2 ఇయర్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వీక్నెస్ ఏదైతే ఉందో ఇందులో ఉంది. మోర్ ఓవర్ హిమాద్రి అనుకున్నట్టు పెర్ఫార్మెన్స్ కూడా రావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే కోల్తాట్లో దే ఆర్ ద మార్కెట్ లీడర్స్ కంట్రీలో, అది అందరికీ తెలిసిన విషయం కానీ, బట్ ఇట్స్ అన్ వీక్ వికెట్, యాజ్ ఆఫ్ నో అవాయిడ్ చేయమంటాను. ఉండుంటే కనుక ఇన్ఫ్యాక్ట్ బెటర్ స్టాక్కి షిఫ్ట్ అవటం కూడా బెటర్. రైట్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.